లోకేష్ లోగుట్టు ఇలా బయటపడిందా బట్టల మీద మరక మంచిదే అని ఒక అడ్వర్టైజ్మెంట్ కనబడుతూ ఉంటుంది అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్ళడం కూడా ఒకందుకు మంచిదే అయ్యింది ఎలాగంటే లోకేష్ కెపాసిటీ ఏంటో క్లారిటీతో బయటపడింది చంద్రబాబు అరెస్ట్ కాకుండా ఉంటే లోకేష్ కెపాసిటీ ఏంటో బయట జనాలకు తెలిసేదే కాదు చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత లోకేష్ రాష్ట్రాన్ని అల్లలాడించేస్తారని చాలామంది అనుకున్నారు అయితే దానికి వ్యతిరేకంగా అసలు అడ్రస్ లేకుండా పోయారు చంద్రబాబు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి జైల్లో ఉంటే లోకేష్ ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నారు ఢిల్లీలో ఏం చేశారంటే ఎవరికి తెలియదు చంద్రబాబు బెయిల్ విషయంలో లాయర్లతో మాట్లాడుతున్నారని అప్పట్లో ఎల్లో మీడియా పెద్ద కవరింగే ఇచ్చింది అయితే అదంతా అబద్ధమే అని అందరికీ తెలుసు ఎందుకంటే చంద్రబాబును విడిపించేందుకు సిద్ధార్థ లూధ్రా లాంటి దేశంలోనే ప్రముఖ లాయర్లు విజయవాడలోనే ఉంటే లోకేష్ ఢిల్లీలో ఇంకెవరితో మాట్లాడుంటారు క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టు మెట్లెక్కినప్పుడు లూద్రా హరీష్ సాల్వే అభిషేక్ మను సింఘ్వి లాంటి లాయర్లతో లోకేష్ మాట్లాడేదేముంటుంది కాబట్టి బయటకు కనబడని విషయంపైనే లోకేష్ ఢిల్లీలో క్యాంప్ వేశారన్నది అందరికీ అర్థమైపోయింది నిజానికి చంద్రబాబు అరెస్ట్ కాగానే యావత్ టీడీపీ నేతలు క్యాడర్ను లోకేష్ రోడ్డు మీదకి తీసుకొస్తారని అనుకున్నారు అయితే అరెస్టుకు భయపడిన లోకేష్ అడ్రస్ లేకుండా పోయారు రెండు రోజులు కాదు నాలుగు రోజులు కాదు ఏకంగా యాభై మూడు రోజులు లోకేష్ తరఫు నుండి ఎలాంటి యాక్టివిటీ లేదు యువగలం పాదయాత్రను నిలిపివేశారు చంద్రబాబు ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా లోకేష్ నేతలు కేడర్కు అందుబాటులో లేరు దీంతోనే పార్టీని నడిపించేంత సీన్ లోకేష్కు లేదన్న విషయం స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది ఎంతసేపు వేదికల మీద జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు ఇవ్వడానికి సోషల్ మీడియాలో బుర్రకు తోచిన పోస్టింగ్లు పెట్టడానికి మాత్రమే లోకేష్ పనికి వస్తాడని అర్థమైపోయింది తెలంగాణ ఎన్నికలపై మాట్లాడడానికి తాను ఇరవై సార్లు ఫోన్లు చేసినా లోకేష్ ఒక్కసారి కూడా మాట్లాడలేదని కాసాని జ్ఞానేశ్వర్ ఆరోపణతోనే లోకేష్ సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలిసిపోయింది చంద్రబాబు అరెస్ట్ కాకపోయి ఉంటే లోకేష్ కెపాసిటీపై ఎంత క్లారిటీ వచ్చేది కాదేమో